హే ఎంటీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో మన ఛానల్లో ఉన్న చాలా మందికి మన ఓల్డెన్ డేస్ని అయితే గుర్తేసింది. అప్పట్లో మనం ఆడిన మైన్క్రాఫ్ట్ స్టోరీ మోడ్ మీకు గుర్తుండే ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. సో అప్పట్లో సపోర్ట్ రాక నేనైతే ఆపేయడం జరిగింది స్టోరీ మోడ్ అయితే. బట్ ఆ స్టోరీ మోడ్లో నా ఫేవరెట్ ఒక సీక్వెన్స్ ఉండేది, అదే విదర్స్ట్రామ్ సీక్వెన్స్. ఈరోజు మైన్క్రాఫ్ట్ లోకి నేను విదర్స్ట్రామ్ని అయితే తీసుకురాబోతున్నా. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోకి వచ్చేసి ఒక 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం తమ్ముడు. ఇంట్రో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో విదర్ స్ట్రామ్, ఓకే. సో విదర్ స్ట్రామ్, సో క్రియేటివ్, ఓకే. సో కానీ దాని డిఫీట్ మాత్రం సర్వైవల్ లో చేద్దాం. సో వరల్డ్ అయితే నేను క్రియేటివ్ వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇది మనకి 1.19.4 కాబట్టి మీకైతే అవుట్లుక్ అయితే మొత్తం మారిపోయింది అనమాట. సో క్రియేటివ్ వరల్డ్, సో మొత్తానికి అయితే వరల్డ్ లోకి అయితే వచ్చేసినాం అనమాట మనం. ఇప్పుడు రాగానే మీకైతే ఒకటి చూపించాలి నేను. ఎస్, సో మనకి రాగానే పక్కనే ఒక హౌస్ అయితే జనరేట్ అవుద్ది అనమాట. సో మనం క్రియేటివ్ లోనే ఉన్నాం. సో సర్వైవల్కి వెళ్ళనా వద్దా అని చెప్పి చూస్తున్నా. సో ఎందుకంటే పెద్ద టాస్కే అవుద్ది. అసలు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. ఇంటి లోపలికి వెళ్ళాలంటే చూడండి, మనకి ఇట్లా బ్లాక్ అయితే చేసి ఉంటుంది. ఎక్కడ డోర్ ఉందా ఇగోండి. సో నార్మల్గా అయితే ఇట్లా బ్లాక్ చేసి ఉంటుంది. సో సర్వైవల్ లోనే ఓకే. సో మనకి ఆల్మోస్ట్ 20 హార్ట్స్ ఏమో ఉంది హెల్త్ ఇందులో, నో ప్రాబ్లం. ఓకే, లోపలికి పోదాం. ఓ ఓ, లోపల బ్యారల్స్, బుక్ అండ్ క్విల్ల. ఓకే, సో అక్కడక్కడ బటన్స్ అవి ఉన్నాయి. ఇంకేమన్నా లూట్ ఉందా ఇక్కడ? పేపర్స్ అంతే, ఇటు పక్కన కూడా క్లోజ్ చేసిర్రు అంతే. సో ఇక్కడైతే ఏం లేదు. సో పైకైతే వచ్చేసినాం, ఇంకా పైకి ఎక్కాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దాం అది. సో రాగానే మనకైతే ఇక్కడ చూడండి. సో మీకు మైన్క్రాఫ్ట్ స్టోరీ మోడ్ గుర్తుండుంటే విదర్స్ట్రామ్ మధ్యలో ఒక కమాండ్ బ్లాక్ అయితే ఉంటుంది. సో ఆ కమాండ్ బ్లాక్ అయితే ఇదే అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని బ్రేక్ చేద్దాం. ఓకే, సో వచ్చింది. సో గైస్, ఇప్పుడైతే నేను విదర్స్ట్రామ్ని అయితే యాక్టివేట్ అయితే చేయబోతున్నా. సో కాకపోతే మనం క్రియేటివ్లో దూరం అయితే పోదాం అనమాట. సో దగ్గరలో అస్సలు ఉండదు మనకి. దూరం వెళ్ళడానికి ఒక 50 సెకండ్స్ టైం అయితే ఉంటుంది. ఓకే, సో దీన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నా. ఎస్, ఓర్ నాయనో. ఏయ్, నో 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 నో. ఓకే, సో నథింగ్ బిల్డ్ కెన్ లాస్ట్ ఫర్ ఎవర్ గాయస్. సో టోటల్గా మొత్తం 7 ఫేజెస్ 8 ఫేజెస్ ఉంటాయి. మీరు నా స్టోరీ మోడ్ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట. సో విదర్స్ట్రామ్ అయితే ఒక్కొక్క ఫేజ్లో పెద్ద 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 పెద్దగా అవ్వుకుంటూ వెళ్ళిద్ది. ఓకే, సో చూద్దాం. మనకి 50 సెకండ్స్ టైం ఉంటుంది కదా. సో దగ్గరుండి నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మనం దీని ఫేసెస్ మీకు చూపించాలి కాబట్టి, అందుకోసమే. సో నార్మల్గా మనకి టైం ఉండిద్ది సో సర్వైవల్లో ఐటమ్స్ చేసుకోవడానికి. బట్ ఎంత టైం తెలుసా? చాలా లెస్ దాన్ 1 మినిట్. సో 1 మినిట్లో మనము టూల్స్ అని క్రాఫ్ట్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం. ఓకే, సో సర్వైవల్కి వెళ్ళినామంటే మాత్రం మనల్ని అయితే ఒకవేళ దగ్గర ఉంటే లాగేసుకుంటుంది. అది కూడా చూపిస్తాను నేను. సో 50 సెకండ్స్ అవ్వలేదు ఇంకా. యా, అయింది. సో బయటకు వస్తుంది ఇప్పుడు, బ్లాస్ట్ అవుతుంది. యాస్, అగోండి. సో గాయస్, విదర్స్ట్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ బ్లాక్స్ని అయితే అది లాక్కోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. అది చూడండి. సో ఇప్పుడు ఓన్లీ సింగిల్ సింగిల్ బ్లాక్ మాత్రమే తీసుకుంటుంది కదా. ముందుంది ముసళ్ళ పండగ, మీకు తెలుస్తుంది చూడండి. సో గాయస్, ఈ విదర్స్ట్రామ్ని మనం కొంచెం దూరం తీసుకోవద్దామా? సో ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి ఎక్కడన్నా? యా, సో ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి. సో గాయస్, మనమైతే కొన్ని ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ అయితే తీసుకుందాం. సో దాని నుంచి సర్వైవల్లో సర్వైవ్ అవ్వడానికి అనమాట. గాయస్, పెద్దగా అయింది అది. ఎప్పుడు రా, ఫేజ్ 1లోనే ఇంత పెద్దగా అయిందంటే. గాయస్, ఫేజ్ 1లోనే ఇంత అయిందంటే మీకు ఇక ఫేజ్ 7లో అగోండి. దాని అటాక్స్ వస్తున్నాయి చూడండి, అగోండి. ఓ గాయస్, లిటరలీ చూడండి. వామ్మో, ఇప్పుడు ఇంత స్కేరీగా ఉంది అది ఫేజ్ 1లోనే. ఇక నెక్స్ట్ ఫేజెస్కి ఏమవుద్ది? సో మన స్టోరీ మోడ్లో విదర్స్ట్రామ్ని మీరు చూసినట్లయితే సో దాని కళ్ళల నుంచి రేస్ కూడా వస్తాయి కదా. సో అవి నెక్స్ట్ ఫేజెస్లో వస్తాయి అనమాట. ఇది ఎందుకు గాల్లో అటాక్ చేస్తుంది? ఏ రావే బాబు, తొందరగా. నన్ను ఇంత దూరం ఉంటే లాక్కుంటుందా? అగోండి అగోండి అగోండి. ఏయ్ అమ్మ బాబాయ్, నాకు తెలుసే నీ గురించి, నాకు తెలుసే. నువ్వు ఒక్క సెకండ్. అమ్మా, ఫేజ్ 2ఆ అప్పుడే? వాట్ ద, ఆహా, దాని రేస్లో నేను పడాలి. ఏ వామ్మో,
ఓరి నాయను ఏ ఎప్పుడురా ఇందాక ఒక్కొక్క బ్లాక్ తీసుకునేది, ఇప్పుడేమో డైరెక్ట్ ఇన్నీ బ్లాక్స్ తీసేసుకుంటుంది. ఏయ్ కొత్తవరావా నువ్వు? గాయస్ దాని కలర్లో నుంచి రేస్ చూసారా? దాని రేస్ లో పడాలని చూస్తున్నా నేను అప్పంచి. కానీ ఏ రావే బాబు తొందరగా ఇట్రా. ఓకే సార్ సర్వైవల్ రా 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 ఇట్రా కమ్ ఆన్ కమ్ దిస్ సైడ్ విత్ ద స్టార్మ్ వామ్. వారి నాయనో ఇది చాలా హార్డ్ గురు. ఏ అటు కాదే బాబు ఇటు 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 వామ్మో దీంతో చాలా కష్టం గురు. అది కిందకి పోయింది. ఓకే నేను తిక్కని మాప్స్ చంపేస్తుంది అది. వాట్ పైకి వస్తావా లేదా? నన్ను ఎందుకే బాబు అట్లా లాక్కుంటున్నావు? అది చూడండి మాప్స్ పారిపోతున్నాయా లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లే. అదైతే కిందకి దిగింది టోటల్గా. సర్వైవల్ పైకి వస్తుందా లేదా అనేది నాకు అర్థం కావట్లా, బట్ పైకి వస్తే బాగుండది. వామ్మో టోటల్ బ్లాక్స్ బ్లాక్స్ లేపేస్తుంది, అంత పెద్దగా అయింది. ఓర్ నాయనో అర్రే యార్ బ్లాక్స్ బ్లాక్స్ లేపేస్తుంది. ఓ బై అమ్మ బాబాయ్ సో ఇది ఇంకా నాకు తెలిసి ఫేజ్ 3లో ఉన్నట్టుంది, బట్ ఇంకా పెరుగుతుంది. సో నాకు తెలిసి ఫేజ్ 5కి దానికి ఇంకో రెండు కళ్ళు కూడా వస్తాయి అన్నమాట. సో ఇదే కాదు ముందుంది ముసళ్ళ పండగ. మనం స్టోరీ మోడ్లో విదర్స్ట్రామ్ ఎట్లా డిఫీట్ చేసినామో మీకు తెలుసు కదా, ఫోర్మిడి బాంబుతో. సో ఈరోజు వీడియోలో మనం కూడా ఫోర్మిడి బాంబుతోనే ఈ విదర్స్ట్రామ్ అయితే డిఫీట్ చేయబోతున్నాం. బట్ వామ్మో ఇది ఇంకా పెరుగుకుంటూ పోతుంది, చూద్దాం. పెరగవే నువ్వు ఎంత పెరుగుతావో పెరుగు. సో ఈ అంబులెట్ మీకు గుర్తుండే ఉంటుంది, ఆగండి. సో ఈ అంబులెట్ మన దగ్గర ఉన్నంత వరకు, సో ఇది మన దగ్గరికి అయితే బరాబర్ వస్తుంది అనమాట. సో వెయిట్ చేద్దాం దానికోసం. ఓకే ఇది రొటేట్ అవుతుంది, అది చూడండి. ఓకే ఏంటిది ఇది సిగ్నల్సా? ఓ గాయ్స్ అచ్చ బాబాయ్ దీని అప్పటి పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇది మాత్రం ఇంత పెద్దగా అయింది ఇందు. ఏ ఎప్పుడు రా ఏంటిది ఇట్లయింది గాయస్? దీని రేస్ అయితే కనబడట్లేవు, ఒక్కసారి షేడర్స్ ఆపి చూద్దాం. ఓ బై గాయస్ టైమ్ సెట్ డే అయ్యా వితౌట్ షేడర్స్ లేంటబ్బా ఇంత ఓపి ఉంది ఇది. వారి దేవుడు అంత దూరం నుంచి కూడా లాగేస్తుంది నన్ను, అటు చూడండి అబ్బా. అరే గాయస్ రేస్ కనబడట్లేవు కానీ వితౌట్ షేడర్స్ ఓపి ఉంది. కానీ షేడర్స్ చూద్దాం, అబ్బా చాలా వరకు పార్టికల్స్ ఏం కనబడట్లేవు అబ్బా. అరే గాయస్ విత్ షేడర్సా వితౌట్ షేడర్సా చెప్పండి అబ్బా, నాకు వితౌట్ షేడర్స్ అయితే ఒప్పి. నాకెందుకు గాయస్ నేను సిక్నెస్ విదర్ సిక్నెస్ వచ్చింది అబ్బా నాకు. గాయస్ వితౌట్ షేడర్స్ ట్రై చేద్దాం. వామ్మో మామూలుగా లేదు, నాకు విదర్ సిక్నెస్ వచ్చింది చూడండి ఎప్పుడు రా ఓరి నాయను. ఓకే సో గైస్ మనకైతే మొత్తానికి విదర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనము జాగ్రత్తగా ఫోర్మిడి బాంబుని అయితే పేల్చే టైం వచ్చింది అనమాట. సో జాగ్రత్తగా దాని కిందకి వెళ్దాం ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫోర్మిడి బాంబ్, ఓకే ఓకే ఫోర్మిడి బాంబ్ పెట్టేసిన చలో దూరంగా వెళ్ళిపోదాం. ఏ పేలుతుంది ఓ ఓకే స్క్రీన్ వైట్ అయిపోయింది ఏంటి ఏమైంది గైస్ ఏమైంది గైస్? అరే విదర్ స్ట్రామ్ కి ఏం అవ్వలేదు అబ్బా. సో గైస్ ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఈ విదర్ స్ట్రామ్ ఇంకా ఫేజ్ 4లోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఫేజ్ 5కి వెళ్ళినప్పుడు దాని హెడ్ అయితే ఇంత పెద్దగా అవుద్ది. సో అప్పుడు
మనకైతే మనము 4 మీటర్ బాంబ్ యూజ్ చేసి దీని అయితే బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఏంటప్పా ఏం అవ్వట్లేదు అని చెప్పి నేను చూస్తున్నా. సో ఇంకాసేపు వెయిట్ చేయాలి మనమైతే. సో ఇది మనకి ఫేస్ పైకి అయితే రీచ్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ చూసారు కదా, సో విదర్ సిక్నెస్ అయితే వచ్చింది. సో ఈ విదర్ సిక్నెస్ బాల్ అంటే మనకి సో గోల్డెన్ యాపిల్స్ 2 ఉంటుంది అనమాట. సో ఈ గోల్డెన్ యాపిల్స్ 2 తాగినాం అనుకోండి, సో హీల్ అవుతాం మనమైతే. సో విదర్ సిక్నెస్ అయితే పోయిద్ది. సో నైట్ టైం మాప్స్ వస్తాయి కదా చూడండి, సో వాటికి కూడా విదర్ సిక్నెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు. సో గైస్ మొత్తానికి అయితే మన విదర్ స్ట్రామ్ అయితే ఫేస్ పైకి అయితే వచ్చింది అనమాట. వామ్మో, ఒకసారి షేడర్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, సో షేడర్స్ అయితే ఆన్ చేసిన, నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే దాని రేస్ వస్తలేవు అబ్బా. అరే యార్, ఓకే. సో గైస్ ఇట్స్ టైమ్ ఫర్ 4 మీటర్ బాంబ్. సో 4 మీటర్ బాంబ్ తీసుకుందాం. ఓకే, సో ఫేజ్ 5. వామ్మో, ఇంత అయిందంట్రా బాబు ఇది. వామ్మో గైస్ దాని హెడ్ చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో. సో మీరు మన స్టోరీ మోడ్ గుర్తుండుంటే మీకు అయితే ఇది గుర్తొస్తుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే మనం ఫేస్ పైకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు అసలైన స్టోరీ అనమాట. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసేయండి. సో 3K లైక్స్ టార్గెట్. ఓకే, సో షేడర్స్ అయితే ఆపేసినా నేను. ఒక్కసారి దీన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఆగండి. సో డిస్ట్రాక్ట్ అవ్వద్దా? ఓకే, ఎస్, సో డిస్ట్రాక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు 4 మీటర్ బాంబ్, లెట్స్ గో. ఇప్పుడు దూరం వెళ్ళి సినిమా చూద్దాం మనం, పదండి. ఓకే, సో 4 మీటర్ బాంబ్ అయితే అక్కడే ఉంది. చలో, సో గైస్ లెట్స్ వాచ్ ద పార్టీ అనమాట. ఇప్పుడు విదర్స్ట్రమ్ కుప్ప కూలిపోవడం చూద్దాం. లిటరలీ వేడికి నాకు చెమటలు గారిపోతున్నాయి. ఓకే, 4 మీటర్ బాంబ్ ఏది? అగోండి, 4 మీటర్ బాంబ్ గాల్లోకి వెళ్తుంది గాయస్. అదేనా? కాదా? ఏమో మరి, ఏదో గాల్లోకైతే పోతున్నట్టుందే. అగు, 4 మీటర్ బాంబే అది గాయస్, 4 మీటర్ బాంబే. ఓకే, బ్లాస్ట్ అవుద్దా? పై వరకు పోతూనే ఉంది. ఇంకా పోతుంది 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 పోతుంది. ఏ, ఇంకెంత పైకి వెళ్ళిద్ది? ఏ, బ్లాస్ట్ అవుతుంది గాయస్, 4 మీటర్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అది ఊ గైస్, 4 మీటర్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. విదుష్ట్రం కింద పడిపో, వాట్? ఒక దాని రెండు హెడ్స్ ఊడిపోయినాయి. ఆహా, ఓహో, ఓకే. సో విదుష్ట్రం కుప్ప కూలిపోయిందని అప్పుడే సంబర పడిపోకండి. మీరు స్టోరీ మోడ్ చూసుంటే మీకైతే తెలుస్తుంది. సో ద స్ట్రాంగ్ గ్రో వీక్. ఓకే, సో గైస్ ఇప్పుడు విదుష్ట్రం కింద పడిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము సో స్వాట్ తీసుకొని, యా, సో ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది కదా ప్లేస్, అక్కడికి వెళ్దాం పదండి. మా అమ్మ అసలు చూడండి ఎంత ఉందా, మా అమ్మ మొత్తం తినేసింది. సో ఇప్పుడైతే మనము కమెంట్ బ్లాక్ ఉంటుంది తెలుసు కదా మీకు. సో లాస్ట్ టైం మీరు అంటే లాస్ట్ టైం అని కాదు, మీరు చూసి ఉంటే తెలుస్తుంది అనమాట. సో షేడర్స్ ఆన్ చేద్దాం. సో మీరు కనుక మన స్టోరీ మోడ్ వీడియోస్ చూసి ఉంటే సో మీకైతే తెలుస్తుంది అనమాట. ఓకే, సో కమెంట్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఓర్ నాయనో, ఏ ఎందుకు లేచినాయి ఇవి? కొడదాం, ఆగండి. ఎగ్జాక్ట్లీ సేమ్ సేమ్ మన స్టోరీ మోడే గైస్. సో ఎగ్జాక్ట్లీ మన స్టోరీ మోడే అనమాట. వామ్మో, ఓకే, ఇక్కడి నుంచి బయటకు పోదాం. ఓకే, సో బయటకైతే వచ్చేసిన. ఓరి నాయనో, ఏంటి లాగ్? అయ్యా, చంక్స్ చంక్స్ లేపేస్తుంది అది మొత్తం. అటు చూడండి, రెండు కాస్త మూడైనాయి, సారీ ఒకటి కాస్త మూడైనాయి అబ్బా. వామ్మో, సరిపోయింది. మాప్స్ చూడండి అది. నేను రానగా, నేను రానగా మళ్ళా నాకు విదర్ సిక్నెస్ పడ్డది. అటు చూడండి అది ఎట్లయిపోయిందో. వామ్మో, షటర్స్ ఆపుదాం ఒక్క నిమిషం. ఓకే, సో గైస్ షటర్స్ అయితే ఆపేసాను నేను. ఇది ఎంత పవర్ఫుల్గా మారిపోయిందో చూడండి, మామూలు పవర్ఫుల్ కాదు నిజంగా. వామ్మో, సో సూపర్ పవర్ఫుల్గా మారిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 7కి వెళ్ళే వరకు అయితే రీచ్ అవ్వాలి. సో ఫేజ్ 7కి రీచ్ అయిన తర్వాత మనమైతే దాని హెడ్లో నుంచి అయితే లోబడిపోదాం. గైస్ లిటరలీ ఎంత పవర్ఫుల్గా అయిపోయిందంటే ఇది. వామ్మో, అసలు దాన్ని చూస్తుంటేనే భయం అవుతుంది రో. అటు చూడండి, తింటూనే ఉంది, తింటూనే ఉంది. మొత్తం వరల్డ్ మొత్తాన్ని తినవే నీ ఏకమ తిను, మొత్తం తినబడదు. సో గాయస్ మనకి టైం అయితే మార్నింగ్ కూడా అవ్వట్లేదు అనమాట. సో కానీ మొత్తానికి అయితే ఇదిగోండి,
సో ఫేజ్ 7 కి అయితే మన విదర్ స్ట్రామ్ అయితే రీచ్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో లోపలికి వెళ్ళొచ్చా మనం డైరెక్ట్ గా? విల్ ట్రై. ఓకే, ద బెల్లీ ఆఫ్ ద బీస్ట్. గైస్ లిటరలీ లోపల ఏం కనబడట్లేదు. ఓకే ఒక్క నిమిషం షేటర్స్ ఆన్ చేద్దాం. ఓకే ఇక్కడ ఒక ఇక్కడ టీఎన్టీస్ ఉన్నాయి నార్మల్ గానే. గైస్ లిటరలీ ఇక్కడ మాప్స్ చూడండి అబ్బా, అటు చూడండి, వామ్మో ఓరి నాయనో, ఏంది రాయ్ చూడు, ఆగమాగం ఉందబ్బా. సో ఇక్కడ మనకి కమాండ్ బ్లాక్ పికాక్స్ అయితే ఉంటది. ఓకే వచ్చేసాం. సో దాన్ని అయితే డిస్ట్రాయ్ చేయాలి, బట్ సర్వైవల్ అయితే ట్రై చేద్దామా. ఓకే సో సర్వైవల్ మధ్యలో పడ్డాం అంటే బిస్కెట్ అవుతాం. అరే నన్ను కమాండ్ బ్లాక్ అయితే వెనక్కి నెడుతుంది. సో ఇప్పుడు మనం కమాండ్ బ్లాక్ పికాక్స్ అయితే కొడదాం దీన్ని. ఓ నో. ఓకే సో ఫస్ట్ హిట్ చేసినాం, పైకి పోతుంది అది. ఓకే సో ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదనుకుంటా, మనకి హెల్త్ ఇవన్నీ గట్టిగానే ఉన్నాయి. తావండి రా, తావండి. ఓకే సో మళ్ళీ పైకి పోవాలి ఇప్పుడు మనము. ఓకే సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆడికి పోవాలి. ఓకే సో ఇంకో సెకండ్ హిట్ బా, అది నన్ను హిట్ చేయనీయలే చూసారా, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఓకే సో సెకండ్ హిట్, వామ్మో. ఓకే సో టూ హిట్స్ అయిపోయినాయి. ఓకే దీని హ్యాండ్ చూడండి, రండ్రా వేయ్. ఇది నన్ను పట్టుకుంది. నీ సంగతి వీటి హ్యాండ్ చూడండి. ఓర్ నాయనో, ఆహా వీడు మళ్ళీ వచ్చిండా. ఓకే వీడిని బ్యాక్ సైడ్ కొట్టాలి, బ్యాక్ సైడ్. ఆగండి, మీ సంగతి చెప్తా. వీడిని బ్యాక్ సైడ్ ఆగన్నానా. నో, బ్యాక్ సైడ్. నీకు బ్యాక్ సైడ్ ఉందా? అక్కడ మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. ఓర్ నాయనో, అది అటాక్ చేయని ఇసలా. ఓ ఓ పట్టుకున్నావా? అరే ఈ హ్యాండ్స్ ఒకటి వదులు. ఓకే సో థర్డ్ టైం, ఎస్. సో ఇంకొకసారి, అరే నన్ను ఎవరో పట్టుకున్నారు. అరే ఈ హ్యాండ్స్ వదలట్లేవు అబ్బా నన్ను. నీ సంగతి చెప్తావే, అది నాతో పెట్టుకోమాక. ఓకే ఓర్ నాయనో, మీరెప్పుడు వచ్చారు రా. గాయస్ ఇంకొక్కసారి ఉంది అది. ఓకే సో ట్రై చేద్దాం. బ్లాస్ట్ అవ్వు అంతే. సో గాయస్ మీరు ఫాస్ట్గా లైక్స్ కొట్టేసేయండి. అది ఈ లెగ్ పని కూడా అయిపోయింది. పైకి వెళ్ళాలబ్బా. ఓ షిట్, అరే ఇంత టైము ఆగాలి. నీ కన్ను పగల కొడతానే. అది అట్లుంటది. అది ఎస్ పగల కొట్టేసిన. అమ్మయ్యా ఒరైనా ఏంటి లాగు. ఊహో గాయ్స్ విదశ్రామ్ కుప్ప కూలిపోతుంది.
అమ్మయ్యా వాము 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 వాము. ఇంకా లాస్ట్ ముక్క పడిపోయిందా? వన్ స్టోరీ ఎండ్స్ అనదర్ బిగిన్సా? వాట్, మొత్తం కూలిపోయింది కదా. ఇంకే ఇంకే ఇంకోటి ఉందేంటి కొమ్మ తీసి? నిజంగా క్రేజీ అబ్బా. సో గైస్ లిటరలీ ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి రికార్డ్ చేస్తున్నాను నేను. సో చెప్పటలు అయితే కారిపోతున్నాయి అనమాట, పైన ఫ్యాన్ ఉన్నా కూడా చచ్చిపోతున్నా అసలు నేను. వాంబో. సో ఇది గైస్ వీడియో అయితే హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అప్పుడు ఎప్పుడో మనం ఆడిన స్టోరీ మోడ్ లో ఉన్న విదర్ స్ట్రామ్ ని మళ్ళీ మనం అయితే మన మైన్క్రాఫ్ట్ లో అయితే చూసినాం అనమాట. సో నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. హోప్ మీ అందరికీ అది గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. సో స్టోరీ మోడ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో 3K లైక్స్ తరగతి కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. అండ్ కొత్తగా మన ఛానల్ వచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ యూట్యూబ్ లో పోస్ట్ చేయను నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇంకా నన్ను ఇన్స్టాల్లో ఫాలో అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియో గైస్ మరో చూడతాం, ముందుకు వస్తాను. దిస్ ఇస్ మాడీ సైనింగ్ ఆఫ్. బై బై.